స్పైసీ ఉల్లికాడల రైస్కి కావలసిన పదార్థాలు: అన్నం 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 6, మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు మనము ప్యారల్గా 2 వంటకాలు అంటే బ్యాలెన్స్ చేస్తూ వంట చేసేస్తున్నాము. సో దీనికి ముందుగా మనకి నూనె కావాలి. సో ఇప్పుడు మనము మన స్పైసీ ఉల్లికాడల రైస్లోకి వెళ్ళిపోతున్నాము. ముందుగా దీనికి ఏ ఇంగ్రీడియంట్తో స్టార్ట్ చేస్తున్నాం అయితే? పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. స్పైసీ అన్నం కాబట్టి కాస్త పచ్చిమిర్చిలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇందులో కారం పెంచడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, మనం పోను చూస్తూ ఉంటాము. అన్నీ వచ్చాయి. పెప్పర్ అంటే మనం అలా మెన్షన్ చేసిన మరి పేరే అలా ఉంది కదా, స్పైసీ అన్నం కాబట్టి ఇందులో మిరియాల పొడి కూడా ఉంది. అండ్ ఎక్కువ మంది చూస్తున్నట్టయితే స్పైసీ లవర్సే ఎక్కువగా ఉంటారు. ఏ డిష్ ఎలా ఉన్నా కూడా ఎక్కువ కారంగా ఉంటే నచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి బాగా సూట్ అయ్యే రెసిపీ అవుతుంది. అండ్ అది కాకుండా ఏంటంటే మనకి వింటర్ సీజన్ కదా, అవును, చలిలో వేడి వేడిగా ఇలా స్పైసీగా తినాలని కూడా అనిపిస్తుంది కదా. అవును, ఎవరికైనా కూడా వేడిగా ఉండాలి, కారంగా తినాలి అనిపిస్తారు కాబట్టి, తినాలి అనిపిస్తుంది అంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక స్పెషల్ రెసిపీ అండి. అంటే స్పెషల్లీ వాళ్ళ కోసం అని కాదు, వింటర్ సీజన్కి సూట్ అయ్యే ఒక రెసిపీ. సో మరి ఈ రెసిపీ లేడీస్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఎందుకంటే మనం లేడీస్ స్పెషల్ సీజన్లో ఉన్నాం ఇప్పుడు. మనం లేడీస్కి ఏంటంటే మనకి చికెన్ కర్రీ అంటే ప్రోటీన్ ఇస్తున్నాం వాళ్ళకి, అలాగే ఉల్లికాడలు, ఉల్లికాడల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో రోజంతా పనిచేసి అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అంటే లేడీస్ అంటే మనకి బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు. సో ఈ చల్లని అట్మాస్ఫియర్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడం కోసం మనం ఇలా ఉల్లిపాయలు, ఉల్లికాడలు రైస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లికాడలు ఉన్నాయి అంటే ఉల్లిపాయలను అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ మనం ఇప్పుడు 2 కాంబినేషన్ తీసుకున్నాం, ఎందుకని అంటారు? ఉల్లికాడల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఉల్లిపాయల్లో. సో అన్నీ మనం బ్యాలెన్స్ చేయడానికి కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం అయితే. ఇది ఇప్పుడు కొంచెం వేగుతుంది కదా, దీంట్లో ఉల్లికాడలు, ఎండుమిర్చి 2 రెండు ఒకేసారి వేసేస్తాం. 2 వేగాలి కదా. అవునా, లేడీస్కి ఒక టెన్షన్ ఉంటుంది లంచ్ బాక్స్లో పిల్లల్ని అంటే కంప్లీట్గా అందరినీ కన్విన్స్ అయ్యే ఒక రెసిపీస్ ఉండాలి అని. సో అలాంటి తగ్గ రెసిపీస్ చూపిస్తున్నారు తెలుసా. రైస్ కూడా చాలా రొటీన్గా చూపించట్లేదు, ఇది స్పైసీ ఉల్లికాడల రైస్ అన్నారు. ఇది అగైన్ ఒక డిఫరెంట్ రెసిపీ అండ్ అదే అంటే అట్ ది సేమ్ టైం మనకి అది చాలా ఉపయోగం కూడా పడుతుంది. అంటే అంత యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, కరివేపాకు వేసిన వెంటనే గుమగుమలాడుతూ ఉంటుంది కదా. అండ్ చాలామంది పోపులో వేయడం చూస్తాను కరివేపాకుని. సో పోపులో వేస్తే కరెక్టా? మీరు ఎప్పుడు, నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన డిషెస్ అన్నిట్లో కూడా మీరు కొంచెం రెసిపీ అయిపోయిన తర్వాత మధ్యలో వేస్తున్నారు. ఆకుకూరలు ఎప్పుడు ఆఖరిలో యాడ్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ పోకుండా ఉంటుంది. పోకుండా ఎప్పుడు కూడా ఎక్కువ వేపకూడదు ఆకుల్ని, దేన్ని కూడా, కరివేపాకైనా సరే. అంటే ఓకే, ఇది మళ్ళీ ఒక కొత్త టిప్ అని నేర్చేసుకోవాలి ప్రతి ఒక్కరికి. నార్మల్గా తాలింపు టైంలోనే కరివేపాకు కూడా ఫ్లోలో వేసేసుకుంటారు, కానీ కాదు అంట, అదన్నీ క్లైమాక్స్లో వేస్తేనే వాటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా ఉంటాయంటే. వాసన, కరివేపాకు వాసన కూడా ఆఖరిలో వేస్తేనే వస్తుంది, బాగుంటుంది అంటారా. సో ఇందాక నుంచి మనము రెసిపీస్ గురించి ప్యారల్గా 2 వింటూ ఉన్నాం కాబట్టి విటమిన్ సి. సో విటమిన్ సి అనగానే ఫేస్కి చాలా అంటే గ్లో ఇస్తుంది, అంటే హెల్దీ స్కిన్ కావాలంటే విటమిన్ సి ఉండాలి మన డైట్లో అంటారు. సో ఇంకా హెల్దీ స్కిన్ కోసం ఇంకేముంటే బాగుంటాయి అంటారు? స్కిన్ మనకి ఏంటంటే మన బయట ఆకారం ఎలా ఉందో అది రిఫ్లెక్షన్. సో ఆ రిఫ్లెక్షన్ మీకు కరెక్ట్గా రావాలి అంటే మనం తీసుకుంటున్న ఆహారం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్ పాయింట్. సో ఒక విటమిన్ తీసుకొని ఇంకొక విటమిన్ మానేస్తే స్కిన్ ఉంటుంది. ఇప్పుడు విటమిన్ సి తీసుకుని విటమిన్ ఏఓ లేకపోతే విటమిన్ డిఓ మానేసినా కూడా మీకు స్కిన్లో ఆ గ్లో రాదు, ఆ హెల్దీ లుక్ కూడా రాదు. వేగినాయి కదా, బాగా వేగిపోయినాయి. నెక్స్ట్ ఏం వేయచ్చు? ఇంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి,
తగినంత ఉప్పు. ఓకే, సో ఇదేం లేదు, జస్ట్ పొడిలో వేసుకున్నాం కాబట్టి కలిసిపోతుంది. కలిసిపోతుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఏమి యాడ్ చేయాలంటే, ఫైనల్గా రైస్ ఎట్లా పెట్టుకున్నాం కదా, ఎప్పుడు కూడా మిరియాల పొడి ఆఖరణ వేయండి, లేదంటే ఆ ఘాటుకి అందరినీ మొత్తం వీళ్ళంతా తుమ్ముతా ఉంటారు. సో మనము ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మిరియాల పొడి వేసాక నెయ్యి. సో మనం మ్యాక్సిమం ఏ రెసిపీలో అయినా కూడా, అంటే ఏ రెసిపీ అంటే రైస్ ఐటమ్స్లో మాత్రం మనం నెయ్యి వేసుకోవచ్చు. కొద్దిగా కొద్దిగా వేయాలి. ఇప్పుడు మనం మొత్తం అందరికీ కలిపి ఒక స్పూన్ వేసాం. అంటే నెయ్యి వేయడం వల్ల కూడా ఇలాంటి రైస్లో, అంటే ఇప్పుడు ఈ రైస్ ఐటమ్స్లో అన్నం కూడా పొడి పొడిగా విడుతుంది అంటారు. అట్ ది సేమ్ టైం మనకు కావాల్సినవన్నీ కూడా అందుతాయి. ఇప్పుడు దీంట్లో రైస్ చూడడానికి ఎంత స్పైసీ స్పైసీగా కనిపించేస్తుంది. యాక్చువల్గా మనం టేస్ట్ చేసేంత వరకు కూడా కాకుండా మనం చూస్తూనే చెప్పేయచ్చు, స్పైసీ ఉల్లికాడల రైస్ అనేది మనకి కళ్ళతోనే చెప్పేయచ్చు ఎంత స్పైసీగా ఉంది అన్నది. ఏదైనా కూడా డిష్ని మనం తినాలి అంటే కూడా చూడడానికి కూడా అది అందంగా ఉండాలి. ప్రెజెంటేషన్ చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ చూడడానికి కూడా చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి అన్నట్టుగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లో తీసేసుకుందాం. ఉల్లికాడల రైస్కి కావలసిన పదార్థాలు: అన్నం 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 6, మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 స్పూన్లు. స్పైసీ ఉల్లికాడల రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి ఉల్లికాడలు వేసి కలిపి కరివేపాకు పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసి కలిపి అందులో మిరియాల పొడి నెయ్యి వేసి కలిపిన తర్వాత అన్నం వేసి అందులో కాస్త పుదీనా వేసి కలుపుకొని చివరిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ ఉల్లికాడల రైస్ రెడీ.